ఏలూరు టీడీపీ ఎంపీ టికెట్ వెనుక ఇంత కథ ఉందా? ఏలూరు లోక్సభ సీటును మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్ట మహేష్ యాదవ్కు ఇవ్వడం వెనుక వేల కోట్ల వ్యవహారం దాగి ఉందని సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలే చెప్పడం విశేషం. టీడీపీలో యనమల రామకృష్ణుడి అంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంలో స్పీకర్గా యనమల కీలక పాత్ర పోషించారు. దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దగ్గర తనకిష్టం వచ్చిన పనుల్ని చేయించుకుంటున్నారనే ఆరోపణ టీడీపీ నేతల నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏలూరు లోక్సభ టికెట్ను తన అల్లుడు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్కు ఇప్పించుకునే సంగతి తెలిసిందే. పుట్ట సుధాకర్ యాదవ్ ప్రముఖ కాంట్రాక్టర్. ఉభయ గోదావరి జిల్లాలలో ఇంతవరకు సీమ నేతలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు. అలాంటిది వైఎస్ఆర్ జిల్లాకు చెందిన పుట్ట మహేష్ యాదవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపడం వెనుక భారీ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో యనమల రామకృష్ణుడికే దిక్కు లేదని, ఎక్కడి నుంచో తీసుకొచ్చి అల్లుడిని నిలబెడితే ఎలా ఆదరిస్తారని ప్రశ్న ఉత్పన్నమైంది. ఏలూరుకు యనమల తన అల్లుడిని తీసుకురావడం వెనుక ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని ఆధారాలతో సహా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏలూరు లోక్సభ టీడీపీ ఇన్ఛార్జ్గా గుర్రుముచ్చు గోపాల్ యాదవ్ చక్కగా పనిచేసుకునేవారు. ఆయన కాదనుకోవడానికి ఎలాంటి కారణాలు కూడా లేవు. యాదవ్ను కాదని మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలని అనుకుంటే అది వేరే విషయం. కానీ మహేష్ యాదవ్ను తీసుకురావడం వెనుక కారణం ఏంటబ్బా అని ఇంతకాలం ఎవరికీ అంతు చెక్కలేదు. అసలు విషయాన్ని యనమల వ్యతిరేకులు లీక్లు ఇవ్వడం విశేషం. ఏలూరు పార్లమెంటు పరిధిలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. పోలవరం జాతీయ నీటి ప్రాజెక్టులో వేల కోట్ల పనుల్ని కేవలం పుట్ట సుధాకర్ యాదవ్ కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టారని గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. యనమల రామకృష్ణుడు, చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆ ప్రాజెక్టు పరిధిలోని పార్లమెంటు స్థానానికి మహేష్ యాదవ్ను పోటీ చేస్తున్నారనేది టీడీపీ నేతల వాదన. మరోసారి తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు పోలవరం ప్రాజెక్టు వర్క్స్ తమ గుప్పిట పెట్టుకోవచ్చనేది వారి ఎత్తుగడగా చెబుతున్నారు. ఏలూరు పార్లమెంటు స్థానానికి తామే ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందనే వ్యూహంతో గోపాల్ యాదవ్ను పక్కన పెట్టారనేది తాజా సమాచారం. అయితే గోపాల్ యాదవ్ను తప్పించడం వెనుక ఆర్థిక వ్యవహారాల గురించి తెలియక టీడీపీలోనే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యనమల, చంద్రబాబు కలిసి వేల కోట్ల పోలవరం పనులను హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే మహేష్ యాదవ్ను ఏలూరు తెరపైకి తెచ్చారనే రహస్య సమాచారాన్ని టీడీపీ నేతలు లీక్లు ఇవ్వడం గమనార్హం.